రణస్థల మండల కేంద్రంలో శ్రీ ఎడదాసుల విద్యా ఆరోగ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా గ్రంథాలయం వద్ద నిర్వహించిన రక్తదాన శిబిరంలో 64 మంది రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. రక్తదానం చేసిన వారిలో ఇద్దరు మహిళలు, గంట్యాడ సన్యాసనాయుడనే అంధుడు ఉండటం విశేషం. ఒక్కరోజు ముందే రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలపగానే కొన్ని గంటల్లోనే ఇంతమంది వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయటం చాలా సంతోషకరమైన విషయమని, ఇలా అందరూ సామాజిక బాధ్యత రక్తదానం చేసినట్లయితే రక్త కొరతను నివారించవచ్చని ఫౌండేషన్ అధ్యక్షులు తిరుపతి రాజు అన్నారు. సేకరించిన రక్తాన్ని విశాఖలోని ఫస్ట్ బ్లడ్ బ్యాంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఆర్పురం సర్పంచ్ భవిరి రమణ, ఉప సర్పంచ్ దన్నాన సీతారాం, జేఆర్పురం 2 ఎంపీటీసీ అభ్యర్థి రాయపురెడ్డి బుజ్జి, ఉజ్వల అంజిబాబు, రాయపురెడ్డి శ్రీను, వార్డు మెంబర్ రాజశేఖర్, స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.